చాలా సార్లు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ప్రభువా, ఈ ఒక్క సహాయం చేయనైనా చాలు, ఈ ఒక్క ఉద్యోగం ఇవ్వు చాలు, ఈ వివాహ విషయంలో సహాయం చేయి చాలు, ఈ ప్రమోషన్ వస్తే చాలు, నా పిల్లలకు వివాహమైతే చాలు, నాకు పిల్లలు పుడితే చాలు, నాకు ఈ వ్యాధి బాగైతే చాలు, చాలు 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 అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ బ్రతుకులో ఎన్ని అద్భుతాలు చేసినా అవి నీకు చాలవు. హల్లెలూయా. దేవుడు నీకు వివాహం జరిగిస్తే అది చాలదు, ఎందుకంటే వివాహమైన తర్వాత పిల్లలు కావాలి. పిల్లలు ఇస్తే అది చాలదు, ఎందుకంటే పిల్లలు పుట్టినటువంటి తర్వాత వారి చదువు విషయంలో దేవుడికి సహాయం చేయాలి. చదువు విషయంలో దేవుడు సహాయం చేస్తే అది చాలదు, ఎందుకంటే మరలా వారికి ఉద్యోగ విషయంలో దేవుని సహాయం కావాలి. ఉద్యోగం ఇస్తే అది చాలదు, ఎందుకంటే మరలా వారికి వివాహ విషయంలో దేవుని సహాయం కావాలి. వివాహం జరిగిపోతే చాలునా అనుకుంటే అది కూడా చాలదు, ఎందుకంటే మరలా వారికి పిల్లల కొరకు దేవుని కృప కావాలి. కాబట్టి నీ సమస్య తీరిపోవట చాలదు. నీ బ్రతుకులో ఏమి తెలుసుకోవాలంటే ఆయన కృప నీకు చాలునని తెలుసుకోవాలి. హల్లెలూయా. నేటి ధ్యానాంశము క్షామములో క్షేమము. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనము నుండి 44వ వచనము వరకు మనము చూసినట్లయితే, ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా చేసినటువంటి ఒక అద్భుతమును గురించి వ్రాయబడి ఉంది. ఈ 7 వచనములను కూడా మనము వచనము వెంబడి వచనమును ధ్యానించినట్లయితే 7 ఆత్మీయ పాఠములను నేర్చుకోగలుగుతాం. మన జీవితాలలో కూడా మనము ఎదుర్కొనేటువంటి క్షామకరమైనటువంటి పరిస్థితులలో ఏ విధముగా క్షేమకరమైనటువంటి స్థితిని కలిగి ఉండగలమో మనము ఆత్మీయ పాఠములు నేర్చుకోగలుగుతాం. సరే, మొదటి ఆత్మీయ పాఠమును నేర్చుకున్నటకు రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూరవంట చేయమని సెలవిచ్చెను. క్షామము ఉన్నటువంటి పరిస్థితి అంటే కరువు కాలం అది. అయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా ఏం చెప్తున్నాడంటే ఒక పెద్ద కుండను పెట్టి కూర చేయమని వారికి చెబుతూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో మనము మొట్టమొదటిగా ఏమి గుర్తించాలి అంటే క్షేమకరమైనటువంటి పరిస్థితులలో మాత్రమే కాదు మనము దేవునికి విధేయత చూపుట నేర్చుకోవలసినటువంటిది. క్షామకరమైనటువంటి పరిస్థితులలో కూడా మనము దేవునికి విధేయత చూపాలి. అసలు అక్కడ తినడానికి రొట్టెలు లేవు, రొట్టెలు చేసుకోవడానికి పిండి లేదు, కానీ ప్రవక్త వచ్చాడు, అది క్షామకాలమని ప్రవక్తకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి శిష్యులకు తెలుసు. అయితే ఆయన పెద్ద కొండ పెట్టమంటూ ఉన్నాడు, ఎందుకంటే దాదాపు అక్కడ 100 మంది శిష్యులున్నారు, అంతమందికి సరిపోయేటువంటి ఆహారం లే. అసలు రొట్టెలుంటే కదా కూర కావాల్సింది, రొట్టెలు లేకుండా కూర చేసుకొని ఏమి ప్రయోజనం? కూర లేకపోయినా ఏదో అన్నంలో నీళ్లు పోసుకొని అయినా తిన చాకలేస్తే కరువులో. అయితే రొట్టెలే లేవు అక్కడ, ఈయనేమో కూర చేయమంటూ ఉన్నాడు. అయితే ఆ యొక్క పనివారు, ఆ యొక్క శిష్యులు ఆ ప్రవక్తకు విధేయత చూపారు. హల్లెలూయా. వారు ప్రశ్నించలేదు, ప్రవక్త రొట్టెలు లేవు, రొట్టెలు చేసుకోవడానికి మన దగ్గర పిండి లేదు, మనం 100 మంది ఉన్నాము, అసలు కూర చేసుకుని ఏం చేస్తాము, ఇది క్షామకరమైనటువంటి కాలము కదా అని వారు చెప్పలేదు, కానీ వారు విధేయత చూపారు. కాబట్టి నీ జీవితంలో కూడా క్షామకరమైనటువంటి పరిస్థితులను నీవు ఎదుర్కొంటూ ఉంటే నీవు ఆ పరిస్థితిలో కూడా దేవునికి విధేయత చూపడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నీవు ఆ పరిస్థితిలో దేవునికి విధేయత చూపగలుగుతావో అప్పుడు నీ యొక్క క్షామం అన్నటువంటిది క్షేమముగా మార్చబడుతుంది. హల్లెలూయా.
రెండవ ఆత్మీయ పాఠాన్ని నేర్చుకొనుటకు 39వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఒకడు కూరాకులు ఎరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. చూడండి, రెండవదిగా మన జీవితాలలో నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏమిటి అంటే, ఈ లోకంలో కొన్ని వెర్రివి ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం నిజమైనటువంటివి కూడా ఉన్నాయి. వాటి వ్యత్యాసమును మనము తెలుసుకొనకపోతే మన జీవితంలో మనము పొరపాట్లు చేస్తూనే ఉంటాం. ఇక్కడ ఒక శిష్యుడు వెళ్ళాడు, ఆయన వెర్రి ద్రాక్ష చెట్టును మంచి ద్రాక్ష చెట్టు అనుకున్నాడు, కాబట్టి ఆ తీగలను కోసుకొని ఒడి నిండా నింపుకొని వచ్చి వాటిని తరిగి పూర కుండలో వేశాడు. అది వెర్రి ద్రాక్ష చెట్టు అని అతడు తెలుసుకొనక ఆ పొరపాటు చేశాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభువుల వారు అన్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకములో వెర్రి ద్రాక్షావల్లిలున్నాయి, వాటి వలన మనిషి పొరపాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. అవి పైకి మంచి ద్రాక్షావల్లి వలె, మంచి ద్రాక్ష చెట్టు వలె కనిపిస్తూ ఉన్నాయి. అయితే అందులో విషముంది, అది మనిషిని చంపుతుందన్నటువంటి విషయము మానవునికి తెలియదు. గనుక యేసు ప్రభువుల వారే స్వయముగా నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లినని ఆయన చెబుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథములో నిజమైన అన్నటువంటి విషయాలు 5 చెప్పబడ్డాయి. అందులో యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభువుల వారు నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ఆయన చెబుతూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో యేసు ప్రభువుల వారు నేను నిజమైనటువంటి ఆహారమునని సెలవిస్తూ ఉన్నారు. అంటే వెర్రి ఆహారము కూడా ఉంది, నిజము కానటువంటి ఆహారము కూడా ఉంది. అందుకే యేసు ప్రభువుల వారు నేను ఈ లోకములోనికి తండ్రి చేత పంపబడినటువంటి నిజమైన ఆహారమని ఆయన సెలవిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనంలో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, నా శరీరము నిజమైనటువంటి ఆహారమును, నా రక్తము నిజమైనటువంటి పానమునై ఉన్నవి. ఆయన రక్తము నిజమైనటువంటి పానమని ఆయన సెలవిస్తూ ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభువుల వారు నిజమైనటువంటి దేవుడని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తోంది. హల్లెలూయా. అంటే ఈ లోకంలో అనేక దేవతలు అనబడినటువంటి వారు ఉన్నారు, దేవుళ్ళని పిలువబడేటువంటి వారు ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది, యేసు క్రీస్తు ప్రభువుల వారు నిజమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి రక్షకుడు, నిజమైనటువంటి వెలుగని యేసు ప్రభువుల వారిని గురించి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనములో ఆయన నిజమైనటువంటి వెలుగని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అంటే నిజము కాని వెలుగు ఉంది, అబద్ధపు వెలుగు ఉంది, అబద్ధపు ఆహారం ఉంది, అబద్ధపు పానం ఉంది, అబద్ధపు ద్రాక్ష వల్లి ఉంది. కాబట్టే ఆయన నేను నిజమైనటువంటి దేవుణ్ణని, ఆయన నిజమైనటువంటి ద్రాక్షావల్లినని, నిజమైనటువంటి ఆహారమని, నిజమైనటువంటి పానమని, నిజమైనటువంటి వెలుగని స్వయముగా తెలియజేస్తూ ఉన్నారు. కనుక మన జీవితాలలో ఏది వెర్రిది, ఏది నిజమైనటువంటిది తెలుసుకోవాలి అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలిగితే ఈ పరిశుద్ధ వాక్యం అన్నటువంటిది నీకు ఆ వివేకమును కలిగిస్తుంది. సరే, ఇక్కడ ఏం జరిగిందంటే అతడు దాని గుణమెరుగక వెళ్ళి ఆ యొక్క ద్రాక్షవల్లి తీగలను ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి వేశాడు. 3వ ఆత్మీయ పాఠాన్ని మనము నేర్చుకొనుటకు 40వ వచనాన్ని చదువుదాం. తినుటకు వారు వడ్డింపగా
ప్రవక్తల శిష్యులు రుచిచూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. మూడవదిగా, నీ ఆత్మీయ జీవితంలో నీవు ఏమి నేర్చుకోవాలి అంటే, నీలో ఉన్నటువంటి పాపము నిన్ను చంపుతుంది అని తెలుసుకోవాలి. గమనించండి, ఒకవేళ వారు అది తెలుసుకొనకుండా అలానే తిని ఉంటే వారందరూ కూడా చనిపోయి ఉండేటువంటి వారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, ఆ కుండలో విషముందని, ఆ విషము చంపుతుందన్నటువంటి విషయాన్ని వారు తెలుసుకోగలిగారు. కనుక వారు ఆ యొక్క ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను తెలియజేస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా ఆ యొక్క కుండ అన్నటువంటిది మన హృదయము అనుకుంటే, ఆ హృదయములోనికి నీవు వెర్రి ద్రాక్ష ఈగలను వేసుకొని వాటితో నీ హృదయాన్ని నింపుకుంటే, అనగా పాపముతో నీ హృదయాన్ని నింపుకుంటే, ఆ యొక్క పాపం అన్నటువంటిది విషయమని, ఆ విషయము నిన్ను చంపుతుంది అన్నటువంటి విషయాన్ని నీవు తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోగలిగినప్పుడే నీవు యేసు ప్రభు దగ్గరికి వస్తావు. చాలా మంది ఎందుకు యేసు ప్రభు దగ్గరికి రావటం లేదంటే, యేసు ప్రభుని గురించి ఎందుకు వారు తెలుసుకొనటం లేదంటే, వారు పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నారని వారికి తెలియదు. వారి హృదయములో ఉంటున్నటువంటిది వెర్రి ద్రాక్ష తీగలని వారికి తెలియదు. అయితే వారు అదే నిజమైనటువంటి సంతోషం అనుకొని, నిజమైనటువంటి ఆనందం అనుకొని ఆ పాప భోగములలోనే బ్రతుకుతూ ఉన్నారు. కనుక వారు యేసు దగ్గరికి రావడం లేదు. అయితే ఆ ప్రవక్త శిష్యులు తెలుసుకున్నారు, ఆ కుండలో విషముంది, ఆ విషమును అలాగే తింటే మరణించేటువంటి పరిస్థితి ఉందని. కనుక వారు ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. నీ జీవితంలో, నీ హృదయములో ఉన్నటువంటి పాపము, నీ జీవితంలో ఉన్నటువంటి పాపము విషమని, అది నిన్ను చంపుతుందని నీవు తెలుసుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 6:23 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము నిన్ను చంపుతుంది, పాపము నిన్ను రెండవ మరణములోనికి తీసుకొని వెళుతుందని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టముగా తెలియజేస్తుంది. అయితే యేసు క్రీస్తు కృప వలన నీకు నిత్య జీవం అని కూడా బైబిల్ తెలియజేస్తోంది. కనుకనే ఆ శిష్యులు ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను చెప్పారు. నాలుగవ ఆత్మీయ పాఠాన్ని మనము నేర్చుకున్నటకు 41వ వచనాన్ని చదువుదాం. అతడు, పిండి కొంత తెమ్మనెను, వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. చూడండి, ఇప్పుడు ఆ ప్రవక్త వారికి ఒక సొల్యూషన్ చెప్తూ ఉన్నాడు. ఆ కుండలో ఉన్నటువంటి విషము ఎలా పోతుందో ఆయన ఒక విరుగుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, పిండి తీసుకొని వచ్చి కుండలో వేయమంటూ ఉన్నాడు. ఆ పిండి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే నేను లోకమునకు తండ్రి చేత పంపబడినటువంటి నిజమైనటువంటి ఆహారమని యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉన్నారు. పిండి ఎలా తయారు చేయబడుతుందంటే, ఆ గోధుమలు నలుగొట్టబడినప్పుడు అది పిండిగా చేయబడుతుంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువులు వారు పిండికి సాదృశ్యంగా ఉన్నారంటే, ఆయన మానవునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. మన పాపముల నిమిత్తము ఆయన నలుగొట్టబడ్డాడు. హల్లెలూయా. ఆయన పిండిగా చేయబడ్డాడు. ఆయన రూపు రేఖలు కోల్పోయాడు. ఏ విధముగా? గోధుమలన్నటువంటివి నలుగొట్టబడినప్పుడు, రూపు రేఖలు కోల్పోయి పిండి అన్నటువంటిది తయారు చేయబడుతుందో, అదే విధముగా యేసు ప్రభువుల వారు నీ పాపమును బట్టి, నా పాపమును బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. నీ హృదయములో ఉన్నటువంటి పాపము పోవాలంటే, నీ బ్రతుకులో ఉన్నటువంటి పాప విషము పోవాలంటే, క్రీస్తునిలోనికి రావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పిండిని వారు ఆ కుండలో వేశారో, ఆ యొక్క కుండలో చెప్పు పోయిందని, కనిపించలేదని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి
మన జీవితాలలో మన హృదయాలలో క్రీస్తు ఉండాలి. యేసును నీ హృదయంలోనికి ఆహ్వానించి ఉండవచ్చు, యేసును నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఉండవచ్చు, అయితే ప్రతి తీర్మానములో క్రీస్తును కలిగి ఉండాలి. నీ ఆలోచనలలో నీవు క్రీస్తును కలిగి ఉండాలి, అప్పుడు నీ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ పిండి వేసినప్పుడు అందులో ఉన్నటువంటి విషము పోయింది. మానవుని జీవితంలో కూడా మానవుని హృదయములో ఉన్నటువంటి పాపము పోవాలంటే, మానవుడు పరిశుద్ధునిగా జీవించాలంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా మాత్రమే సాధ్యము. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 3:5 దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన పాపములను తీసివేయుటకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన నీలో ఉన్నటువంటి పాపం అన్నటువంటి విషమును తీసివేయుటకు శక్తి కలిగినటువంటి వాడు. ఎందుకంటే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, ఆయనలో ఏ పాపమును లేదు. ఆయనలో పాపము లేదు కాబట్టి ఆయన నీలో ఉన్నటువంటి పాపమును చంపుటకు తీసివేయుటకు శక్తి కలిగినటువంటి వాడు. క్రీస్తు నీ హృదయంలోనికి వస్తే ఏమవుతుందో తెలుసా? నిన్ను చంపేటువంటి పాపాన్ని క్రీస్తు చంపుతాడు. హల్లెలూయా. ఆ విషము నిన్ను చంపుతుంది, నీలో ఉన్నటువంటి పాపము నిన్ను చంపుతుంది. అయితే ఒకవేళ క్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే, నిన్ను చంపేటువంటి పాపాన్ని చంపడానికి క్రీస్తుకు మాత్రమే శక్తి ఉంది. ఎందుకంటే ఆయన యందు ఏ పాపము కూడా లేదు గనుక నిన్ను చంపేటువంటి పాపాన్ని క్రీస్తు చంపినప్పుడు నీవు బ్రతుకగలుగుతావు. ఆ యొక్క పిండిని కొండలో వేసినప్పుడు కూడా అదే జరిగింది. ఆ పిండి ఆ విషాన్ని చంపింది గనుక ఆ యొక్క కూరలో ఉన్నటువంటి చెప్పు కనిపించలేదు. సరే, ఐదవదిగా మనము నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠము ఏమిటో చూచినట్లుగా 42 చదువుకుందాం. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతి ఎవల పిండితో చేయబడిన 20 క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇవ్వగా అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించుమనెను. చూడండి, మొదటగా మనము చూసాము అసలు అక్కడ తినడానికి రొట్టెలే లేవు, రొట్టెలు చేసుకోవడానికి పిండే లేదు. అయితే కూడా వారు ప్రవక్త మాటకు విధేయత చూపారు, కూర చేయమంటే చేయడానికి చర్యలు తీసుకున్నారు, విధేయత చూపారు. ఎప్పుడైతే వారు ఆ యొక్క క్షామ పరిస్థితిలో విధేయత చూపారో అప్పుడు వారి జీవితంలోనికి క్షేమము వచ్చింది. కూర సిద్ధమైనటువంటి తర్వాత రొట్టెలు వచ్చాయి. అయితే మనమేమనుకుంటాం, రొట్టెలు ఇస్తే కూర చేసుకుందాం అనుకుంటాం. అది మానవుని యొక్క దుస్థితి. ఎప్పుడు కూడా మానవుడు దేవుని నుండి దీవెన ఆశీర్వాదములనే చూస్తూ ఉన్నాడు. కానీ దేవుని వాక్యపు వెలుగులో తన జీవితాన్ని సరి చేసుకోవాలని అనుకోవడలే. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ బ్రతుకుని దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకోగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆ రొట్టెలు వచ్చాయో తెలుసా? ఎప్పుడు ఆ వ్యక్తి ఆ రొట్టెలను పట్టుకుని వచ్చాడో తెలుసా? వారు ఆ కుండలో విషముందని తెలుసుకొని ఆ యొక్క విషమునకు విరుగుడైనటువంటి పిండిని ఆ కుండలో వేసినప్పుడు, ఆ విషము చంపబడినప్పుడు, ఆ కూర బాగుపడినప్పుడు, నీ హృదయము బాగుపడినప్పుడే, నీ హృదయంలో ఉన్నటువంటి పాపము తీసి వేసుకునినటువంటి తరువాతనే దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. నీ హృదయంలో పాపాన్ని కలిగి ఉంటూ పాపంలో బ్రతుకుతూ నీవు ఏమి చేసినా నీ జీవితంలో ప్రయోజనము ఉండదని నీవు తెలుసుకోవాలి. క్షామములో విధేయతను చూపగలిగితే, క్షామములో నీ బ్రతుకును సరి చేసుకోగలిగితే దేవుడు నీకు క్షేమాన్ని కలుగజేస్తాడు. సరే, 6వ ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకున్నట్లుగా 43వ చదువుదాం. అయితే అతని పనివాడు
నూరు మందికి వడ్డించుటకు ఇవి ఎంతయని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు కనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. చూడండి, ఆరవ ఆత్మీయ పాఠం ఏంటంటే, మనము దేవుని కృప మన బ్రతుకులకు చాలు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటట్లు దేవుడు చేస్తాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు శిష్యులు. అయితే ఎన్ని రొట్టెలు పంపించాడు దేవుడు? 20 రొట్టెలే పంపించాడు. ఎందుకని? దేవుడు 100 రొట్టెలు పంపించలేకనా? లేకపోతే 200 రొట్టెలు దేవుడు పంపించలేకనా? దేవుడు 2000 రొట్టెలను కూడా పంపించగలడు. అయితే ఎందుకని దేవుడు అక్కడ 100 మంది శిష్యులుంటే 20 రొట్టెలనే పంపించాడంటే, ఆయన చాలినటువంటి దేవుడని నీవు తెలుసుకోవాలి. చాలా సార్లు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ప్రభువా, ఈ ఒక్క సహాయం చేయినైనా చాలు, ఈ ఒక్క ఉద్యోగం ఇవ్వు చాలు, ఈ వివాహ విషయంలో సహాయం చేయి చాలు, ఈ ప్రమోషన్ వస్తే చాలు, నా పిల్లలకు వివాహమైతే చాలు, నాకు పిల్లలు పుడితే చాలు, నాకు ఈ వ్యాధి బాగైతే చాలు, చాలు 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 అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ బ్రతుకులో ఎన్ని అద్భుతాలు చేసినా అవి నీకు చాలవు. హల్లెలూయా. దేవుడు నీకు వివాహం జరిగిస్తే అది చాలదు, ఎందుకంటే వివాహమైన తర్వాత పిల్లలు కావాలి. పిల్లలిస్తే అది చాలదు, ఎందుకంటే పిల్లలు పుట్టినటువంటి తర్వాత వారి చదువు విషయంలో దేవుడు నీకు సహాయం చేయాలి. చదువు విషయంలో దేవుడు సహాయం చేస్తే అది చాలదు, ఎందుకంటే మరలా వారికి ఉద్యోగ విషయంలో దేవుని సహాయం కావాలి. ఉద్యోగం ఇస్తే అది చాలదు, ఎందుకంటే మరలా వారికి వివాహ విషయంలో దేవుని సహాయం కావాలి. వివాహం జరిగిపోతే చాలునా అనుకుంటే అది కూడా చాలదు, ఎందుకంటే మరలా వారికి పిల్లల కొరకు దేవుని కృప కావాలి. కాబట్టి నీ సమస్య తీరిపోవట చాలదు. నీ బ్రతుకులో ఏమి తెలుసుకోవాలంటే ఆయన కృప నీకు చాలునని తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకే అపొస్తలుడైన పౌలు తన శరీరములో ఉంచబడినటువంటి ముళ్ళు నిమిత్తము ప్రభువుని ముమ్మారు వేడుకుంటే కూడా ఆయన ఏమన్నాడో తెలుసా? నా కృప నీకు చాలును. హల్లెలూయా. నీ శరీరములో ఉన్నటువంటి ముళ్ళు తీసి వేయుట అది నీకు సరిపోదు, అది నీకు చాలదు. నీ బ్రతుకులో ఉన్నటువంటి అనారోగ్యము స్వస్థపరచబడుట నీకు చాలునని నీవు అనుకుంటూ ఉన్నావు, కానీ అది నీకు చాలదు. నీ బ్రతుకులో నీ జీవితంలో ఏది చాలును అంటే నా కృప నీకు చాలు. 20 రొట్టెలు చాలు 100 మందికైనా. అది మన జీవితాల్లో తెలుసుకోవాలి. ప్రభువా నీవు చాలునైనా నాకు అన్నటువంటి స్థితిలోనికి మనం ఎదగాలి. అందుకే దేవుడు మన బ్రతుకులో లేమిని అనుమతిస్తాడు. అందుకే దేవుడు మన జీవితంలో కష్టమును అనుమతిస్తాడు. అందుకే దేవుడు మన జీవితాలలో కొన్నిసార్లు నష్టాన్ని అనుమతిస్తాడు. ఎందుకంటే దేవా నీవు నాకు చాలును అన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. చివరిగా 7వ ఆత్మీయ పాఠాన్ని మనము నేర్చుకొనుటకు 44వ వచనాన్ని మనము చదువుకుందాం. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. చూడండి, 7వ ఆత్మీయ పాఠము ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని దగ్గర సమృద్ధి జీవం ఉంది. ఆయన చెప్పారు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను ఈ లోకంలోనికి వచ్చానని. ఆయన దగ్గర సమృద్ధి జీవముంది. ఆయన క్షేమములో క్షేమమును కలుగజేయువాడే. ఆయన ఇరుకులో విశాలతను కలుగజేయువాడే. చీకటిని వెలుగుగా చేయగలిగినటువంటి దేవుడే. అంగలార్పులో నీవు నాట్యము చేసేటట్లు చేయగలిగినటువంటి దేవుడే. అరణ్యములో త్రోవను కలుగజేయుటకు శక్తి కలిగినటువంటి వాడే. ఎడారిలో నదులను ప్రవహింప చేయుటకు ఆయన శక్తి కలిగినటువంటి వాడే. అయితే నీ జీవితంలో వాటిని అనుభవించాలి అంటే నీవు దేవునికి విధేయత చూపాలి. హల్లెలూయా. ఎవరు ఆ రొట్టెలను భుజించగలిగారంటే, ఎవరైతే ఆయనకు విధేయత చూపారో వారు మాత్రమే. యేసు ప్రభువు వారు ఈ భూమి మీద మానవునిగా సంచరిస్తున్నటువంటి దినాలలో కూడా ఒక సందర్భంలో చాలామంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి వాక్యాన్ని వింటూ ఉన్నారు. దేవుని వాక్యము తెలియజేస్తుంది, స్త్రీలు పిల్లలు కాకుండా 5000 మంది పురుషులు ఉన్నారు. అక్కడ ఎన్ని రొట్టెలున్నాయి? 5 రొట్టెలే ఉన్నాయి.
అయితే యేసు ప్రభువుల వారు ఆ ఐదు రొట్టెలను 5000 మంది పురుషులకు కూడా పంచి పెట్టగలిగారు. అయితే ఎవరు తిన్నారని దేవుని వాక్యము తెలియజేస్తుందంటే, ఆయన అద్భుతాన్ని చేయడానికి ముందుగా 100 మంది చెప్పున 80 మంది చెప్పున పంక్తులు తీర్చి కూర్చోమన్నారు. ఎవరైతే అలా కూర్చున్నారో, ఎవరైతే ఆయన వాక్కు విధేయత చూపారో, వారికి మాత్రమే వడ్డించబడ్డాయని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవునికి విధేయత చూపినప్పుడే నీ జీవితంలో ఆ యొక్క సమృద్ధి జీవమును నీవు అనుభవించగలుగుతావు. ఆ యొక్క క్షేమమైనటువంటి పరిస్థితిలో నీవు క్షేమాన్ని అనుభవించాలంటే దేవునికి విధేయత చూపడం నేర్చుకోవాలి. ప్రశ్నించద్దు, 20 రొట్టెలుంటే 100 మందిని ఎలా కూర్చోమంటావు ప్రవక్త, అసలు నీకేమైనా తెలివిందా అని వారు ప్రశ్నించలేదు. రొట్టెలకు పిండే లేకపోతే, రొట్టెలే లేకపోతే కూర చేయమంటావా అని వారు ప్రశ్నించలేదు. 5 రొట్టెలే ఉంటే 5000 మందికి ఎలా సరిపోతాయని యేసు ప్రభు శిష్యులు ప్రశ్నించలే. 7 రొట్టెలే ఉంటే 4000 మంది పురుషులుంటే అవి ఎలా సరిపోతాయని వారు ప్రశ్నించలే. ఆయన ఏమైనా చేయగలడు. 5 రొట్టెలను 5000 మంది పురుషులకు సమృద్ధిగా పంచిపెట్టగలడు. 7 రొట్టెలు 4000 మంది పురుషులకు ఆయన సమృద్ధిగా పంచిపెట్టగలడు. అయితే నీ జీవితంలో ప్రశ్న ఏంటంటే, ఆయనకు నీవు విధేయత చూపగలవా? విధేయత చూపగలిగితేనే అద్భుతాన్ని అనుభవించగలవు, అద్భుతాన్ని పొందుకోగలవు. విధేయత చూపకపోతే ఆయన అద్భుతాన్ని చేయగలిగినప్పటికీ, ఆ యొక్క క్షేమములో నీకు క్షేమాన్ని కలుగ చేయగలిగినటువంటి దేవుడు ఆయన అయినప్పటికీ అవిధేయత చూపితే నీ జీవితంలో క్షేమము ఉండదు. కనుక మన జీవితాలలో దేవునికి విధేయత చూపడం నేర్చుకోవాలి. అది క్షేమకరమైనటువంటి పరిస్థితి అయినా క్షామకరమైనటువంటి పరిస్థితి అయినా దేవునికి విధేయత చూపగలిగితే దేవుడు నీకు ప్రతి పరిస్థితిలో క్షేమాన్ని కలిగించగలడు. ప్రభు అటు కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందులు మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీకు ఎల్లవేళల నాయన మేము విధేయత చూపుటకు ప్రతిరోజు మీ వాక్యాన్ని చదివి ధ్యానించి మాలో సమృద్ధిగా మీ వాక్యమును నివసింపజేసుకొనుటకు సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ప్రతి వెర్రి విషయమును మీ వాక్యమును మిమ్మును మాలో ఉంచుకొనుట ద్వారా వాటిని చంపి చేయించి మీ సమృద్ధి జీవమును మేము అనుభవించున్నట్లు మాకు కృపను చూపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు వల్లలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30 గంటలకు, బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30 గంటలకు, శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30 గంటలకు. స్థలము: యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, స్నేహ హాస్పిటల్ ఎదురుగా, ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర, తిరుపతి. వివరములకు 9440004639393,
9 4 9 0 0 8 9 8 2 4.